భవించిన క్షణం విలయ తోక చుక్కల వలయం ఆ ఆదిత్య స్వరూపాన్ని ఢీకొనడానికి అంతరిక్ష ప్రళయాన్ని ప్రతిధ్వనించాయి ఆ మహాగ్ని నుంచి మట్టి ముట్టలు నవగ్రహ రూపాలుగా అవతరించాయి అందులో చల్లారిన ఒక మట్టి ముద్దే భూగ్రహం ఈ భూమి సముద్రపు అలల మీద శ్రీకృష్ణుడు పాలించిన ద్వాపర యుగం నాటి ద్వారక వెలిసింది భాగవతానికి భారత యుద్ధానికి అది సృష్టికర్త కురువంశ వినాశనానికి యాదవకుల వైభవానికి అది సాక్షి రత్నకాంతులతో రాత్రి పగలు తేడా లేకుండా వెలిగిపోయే దివ్య వైభవం ఆ ద్వారకా నగరం చంద్రగ్రహం మీద యుగ సంధి ఆరంభమైంది అంతరిక్షంలో భయంకర కల్లోలం అష్టగ్రహ కూటమి విలయం సృష్టి నాశనానికి పుట్టింది ఓ ప్రళయాగ్ని అది భూమిని నాశనం చేయడానికి దూసుకొచ్చింది సముద్ర గర్భాన్ని అల్లకల్లోలం చేసింది శిథిలమై ఇప్పటికి 5000 సంవత్సరాలు నేటి గుజరాత్ రాష్ట్రంలోని నవీన ద్వారక అదే ఇప్పటికీ అక్కడి గాలి కృష్ణలీలలు గానం చేస్తూనే ఉంటుంది ఆ అలలు నేటికి శ్రీకృష్ణుడి సిరిముద్దు సవ్వడి సందడి చేస్తూనే ఉంటాయి పురావస్తు పరిశోధన సముద్రంలోని ద్వారకాధిశేషాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది జల సమాధిలో శిథిలమై ప్రశాంత యోగి పుంగవునిలా ఉన్న ద్వారకలో ఇంకా ఏదో అలజడి కల్లోలం మరో ప్రళయం ఆ అశాంతిని ప్రశాంతం చేయడానికి వచ్చే ఆదిశక్తి అంశ
ये मेरे दो एक के, ये मेरा पैसा है। ए, तुम शो करो करो। अरे पहले अपनी कार्ड तो दिखाओ। पहला अपनी कार्ड से दिखाओ। पहला किंग, मेरा दूसरा किंग, तीसरा किंग दिखाओ। अरे है मेरे पास, दिखाओ। अरे बोलो ना, है मेरे पास, दिखाओ यार, देखिए यार। अरे तीसरा किंग मैं हो रहे मंगा रहा हूँ तो से। हाँ, उठिया मेरी सो जगह उठिया। அக்கா
करुणा करा लेदा राले दमा तादेव कुडे राले दा राले दमा येंदु कुडे राले दो तेली दमा सर पर अका 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 करुणा अक्का ఇప్పుడు రాలేదు అందుకే అడిగాను ఇంట్లో ఉంటే ఎయిర్‌పోర్ట్ కి రాదా ఈ మధ్యన గుజరాత్ లో ఉన్న ద్వారక దగ్గర కృష్ణుడు పాలించిన ద్వారక నగరం సముద్రంలో ఉందని ఫైండ్ అవుట్ చేశారట ఇది అసలే అపరమేరాబాయ్ కదా ద్వారక వెళ్ళాలని ఒకటే గొడవ మన పార్ట్నర్ కజిన్ నాయుడు గారు లేరు అక్కడ ఆయన పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే వెళ్లి చూసిరమని పంపించాను ఎప్పుడు వస్తుంది వస్తుంది గానీ ముందు నువ్వు వెళ్లి రిలాక్స్ అవ్వు ఇది అమెరికాలో అక్క కోసుకున్న విగ్రహం పాలరాతిది చాలా బాగుంది ఈ చీరలు బ్యాంగిల్స్ కూడా తనకోసం అమెరికా నుంచి తెచ్చాను అమెరికాలో కూడా మన దేవుళ్ళు కేరళ గాజులు కూడా ఉంటాయమ్మా ఇది ద్వారక నుంచి వచ్చింది తాతయ్య ఇది అక్క రాసింది తాతయ్య వీటిని अवरा ఆర్కియాలజీలో పని చేస్తున్న ఒక ఆఫీసర్ ని ప్రేమించింది అతన్ని మన కులం కాదు అతన్ని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదు వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాని కుటుంబం నుంచి వెలేసి వేరు చేశారు అమ్మా మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఊరుకోవాలా రేపు నేను మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను నన్ను ఇంట్లోకి పంపించేస్తారా నిన్ను ఎందుకు పంపిస్తారమ్మా నువ్వు సొంత బిడ్డవి అదేమో పెంచుకున్నదే అందుకే దాన్ని పంపించేశారు నాకు తెలుసు దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు దానికి ఇది బంకగా తీసుకున్నారు వదిలించుకున్నారు అది తల్లిని కాబోతున్నానని ఉత్తరం రాసినా సరే మీకు జాలి లేకుండా పోయింది అక్కంటే నాకు ప్రాణం దానికి అన్యాయం జరగకూడదు ఇప్పుడే నేను ద్వారక వెళ్లి దాన్ని ఇంటికి తీసుకుంటాను దాన్ని మాత్రం తీసుకురావడానికి వీలే తాతయ్య దాని భర్త బిడ్డతో సహా తీసుకురావాలి सिक्योरिटी मूसेया अन्नी डोर मूसे पूरे डोर क्लोज करो ये मुंबई समझ रहे या बंबई समझ रहे क्या समझ रही तू निकटा दुंगतन जो जरूरी दंगन बैठक पोनी पोनी पूरे डोर क्लोज करो नावे डोंट लीव एनीबडी अंदर जाग्रा चर्ची एक भी बाहर नहीं जाना चाहिए पूरे डोर मध्य तरह नो बटन उधर देख भाई अरे जस्ट चीची होटल के अंदर बैठने में अंदर बैठने में अरे बटन ना पर्स क्या है क्या है क्या है क्या है
क्या भाई कुछ नहीं अरे उधर देख फेस तुझ पर आने वाली फेस कंपलसरी वीडियो बाद रे बाथरूम में पॉलिश हाँ क्या वाला चाहिए आपके चाहिए इधर आ भाई मुझे नहीं चाहिए देता हूँ फ्री पॉलिश హైదరాబాద్ ఫ్లైట్ కి మిస్టర్ ఫెడ్రిక్సన్ అతని మనవరాలు సమంత విక్టోరియా ఇద్దరు వస్తున్నారు అవును ఆ డైమండ్ నెక్లెస్ తీసుకుని బహుత అచ్చి బాత్ హై ఈ బిజినెస్ టీమ్ ని మనం మిస్ చేసుకోకూడదు దాన్ని మనం సొంతం చేసుకోవాలి ఓకే హలో ఆ క్యా రావడం లేదా అచ్చా సెట్జీ వాళ్ళు ఈ రోజు రావడం లేదు నెక్స్ట్ వీక్ అంటే మేరా ఫ్రెండ్ జా రహా హై విక్టోరియా ఫెడ్రిక్సన్ హై మేరా దోస్త్ హై మనవరాలు తాతయ్య విక్టోరియా ఫ్రెడ్రిక్సన్ మ్యాచ్ ఓకే వీళ్ళ కాదా టెస్ట్ చేద్దాం డైమండ్ ఏంటి తాతయ్య మనం డైమండ్ ట్రావెల్స్ లో వ్యాన్ బుక్ చేసాం కదమ్మా దాని డ్రైవర్ అయి ఉంటాడు మరైతే ఇంగ్లీష్ పిక్చర్ లో విలన్స్ లాగా ఈ సైకిల్ ఏంటి ఈ ముంబైలో అడుక్కునేవాడు కూడా ఆలయం వస్తానంత బిల్డప్ ఇస్తాడమ్మా ఈ వ్యాన్ డ్రైవర్ గాడికి ఇస్తా చూడు బిల్డప్ హలో ఓకే డబల్ ఓకే ఎవ్రీథింగ్ కండిషన్ బ్రహ్మాండమైన కండిషన్ తెలుగు ఏరియా బాగా పశ్చిమ గోదావరి మాది తూగో తూర్పు గోదావరి జిల్లా ఇద్దరు కలిస్తే ఊగో ఊబై గోదావరి జిల్లా ఎక్కడ ఎక్కడైనా ఓకే ఇక్కడైనా చేసుకోవచ్చు అటు ఎగ్జిక్యూటివ్ రూమ్ లోను లేకపోతే టాయిలెట్ లోనే చేసుకోవచ్చు ఏంటయ్యా వేళ కొనగా ఉందా నీకు వ్యాన్ ఎగ్జిక్యూటివ్ రూమ్ లోను టాయిలెట్స్ లోనే పెడతారా అసలు నువ్వు డైమండ్ తాలూకు నువ్వు డైమండ్స్ తాలూకు డ్రైవర్ వా అందులో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసు అందుకే ఇవ్వండి దట్స్ ఓకే ముందు నువ్వు వెళ్ళి వ్యాన్ రెడీ చేయి పద తప్పి ఆదత మాట్లాడి కదా వీళ్ళు వచ్చినప్పుడు ఒక వ్యాన్ కొట్టుకురా ముంబైలో కొట్టుకొచ్చానంటే పట్టుకొచ్చాను అర్థం ఈ బండి ఎక్కిన వాళ్ళకి సదుపాయం ఎదురొచ్చిన వాళ్ళకి అపాయం ఎస్ ఎలా ఉంది మిస్టర్ ఫ్రెడ్రిక్సన్ 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 విక్టోరియా ఏంటి తాతయ్య ఫ్రెడ్రిక్సన్ విక్టోరియా అంటున్నాడు ఆ వాడి పేరు ఫ్రెడ్రిక్సన్ వాళ్ళ ఆడి పేరు విక్టోరియా అయి ఉంటది ఆ పేర్లు ఆడే మన పేర్లు మన ఏ హోటల్ బుక్ చేసిన ద్వారకా అయితేనే ఏంటి బిల్లప్పులు నువ్వు రామ్మా లోపల పెట్టావు కదా ద్వారకా అంటే ఓ ప్రోగ్రామ్ అటు మారిందా ఆ మారితే మనకే ఉంది మనకు కావాల్సిన డైమండ్స్ ఓకే డైమండ్ వేరయ్యా మీ సత్య డైమండ్ ట్రావెల్
నేను కూడా మీతో కలిసిపోయాలని అనుకుంటుందేమో ఎందుకు అనుకుంటున్నామ్మా నీ గురించి తెలియదా ఏంటి అక్కకి ఇది జరిగి ఇంత కాలమైనా నేను పట్టించుకోలేదు కదా నాకు ఈ విషయం తెలియదని దానికెలా తెలుస్తుంది నేను చెప్తానండి ఒక్కసారి నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీ అక్క గురించి మాట్లాడుతున్నారు ఆవిడ ఎనకాల ఆవిడ గురించి మీరు మాట్లాడుకోవడం చూస్తుంటే ఆవిడ ఎంత గొప్పదో అర్థమవుతుంది మన్న చూడండి మన్న ఏడ కూడా మన గురించి మాట్లాడదు మీ అక్క ఇస్ వెరీ లక్కీ చూడండి సార్ మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి నాకు ఇస్తే సేఫ్టీ లాక్ లో పెడతాను మా సేఫ్టీ మేము చూసుకోగలం బాబు మీ సేఫ్టీ మీరు చూసుకుంటారు బాబు కానీ మిమ్మల్ని చూపు చూసే బందిపోట దొంగలు దారి పొడుగున ఉంటారు వెరీ డేంజరస్ నేను పుణ్యం ఉంటది కొంచెం ముందు చూసి బండి నడపగా యాక్సిడెంట్ అవుతాయి డైమండ్స్ ఉన్న బండికి యాక్సిడెంట్ ఎలా అవుతుందండి వ్యానెక్కినప్పటి నుంచి డైమండ్స్ డైమండ్స్ అంటున్నాం నీకేమన్నా డైమండ్స్ పెట్టా ఈ వ్యాన్ లో ప్రపంచంలో ఉన్న అన్ని డైమండ్స్ ఉన్నాయండి ఈ వ్యాన్ లో డైమండ్సా ఎస్ ఆవిడ రెండు కళ్ళు రెండు అమెరికన్ డైమండ్స్ ఆవిడ నవ్వితే 32 నైజీరియన్ డైమండ్స్ కోపం వస్తే ఎర్రని చైనా డైమండ్ టోటల్ పర్సనాలిటీ కోహినూర్ డైమండ్ ఏ మిస్టర్ నువ్వు నోరు మూసుకొని బండి నడుపుతావా లేకపోతే మమ్మల్ని దిగి వెళ్ళిపోమంటావా నువ్వు దిగిల్తేలమ్మా జాగ్రత్తగా దొంగతాను అమ్మా ఇతను తల తెక్క డ్రైవింగ్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది అక్క కోసం అమెరికా నుంచి తెచ్చింది పెట్టిలో జాగ్రత్తగా పెట్టావా అతను ఎంత ర్యాష్గా డ్రైవ్ చేసినా పర్వాలేదు నేను దాన్ని పెద్ద బాక్స్ లో సేఫ్టీగా ఉంచాను బండి తోస్తే వ్యాన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ద్వారకా వెళ్ళొచ్చు అటు పొలాలకు వెళ్ళి పీక్కోండి నేను అటు వెళ్ళి కూర్చుంటాను చేతులు ఏదో ఒకటి చేసుకోలేదండి కాసేపట్లో పుల్లు వస్తాయి డిన్నర్ నువ్వు సరిపోతావు అక్కడ దాకా వద్దు వస్తాం ద్వారకా దాకా వస్తాం అమ్మా రా బండి తోద్దాం నువ్వు వెళ్ళు బాబు చక్కెర చెప్పు చక్కెరదారి రామ్మా రా తోద్దాం ఏంటో ఈ కర్మ ఇదే అమెరికాలో అయితే వ్యాన్ ని తీసుకెళ్లి సీలోను డ్రైవర్ ని తీసుకెళ్లి సెల్లోను తోసేస్తారు అది అమెరికాలో అదే మన ఇండియాలో అయితే ఈ డ్రైవర్ ని మనం అమెరికా ఫ్లారిడా గోయింగ్ టు వేగస్ ఐ వాంట్ టు గో ఏది ఏది నో సూట్ కేస్ ఓ నో సూట్ కేస్ సూట్ కేస్ ఏది అటు పెట్టుకో ఏదే నీకు తెలీదా ఎక్కడ పెట్టారు సూట్ కేస్ ఎక్కడ ఇక్కడ ఉందా ఇక్కడ లేదు ఎక్కడ లెట్స్ గో బ్యాక్ వచ్చాడు వచ్చాడు మనం దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం పైగా నువ్వే చెప్పావు కదా బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త దొంగలు ఉంటారు అని అమ్మా నేను చెప్పింది నాకు ఎవరిని నమ్మతో నువ్వే కదా చెప్పావు అంతది ఇట్రా ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి అంతే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మనం వేరే చూసుకుందా రాత్యమ్మా అంత కోపం ఇక మీద మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం మీరే బండి ఆపమన్నా బండి ఆగదు బ్రేక్ వేసినా బ్రేక్ పడదు ఓకే రావయ్యా లగేజ్ తీసుకో పెద్ద తీసుకుంటారు డైమండ్ సూట్ కేస్ మరి ఓకే ఇక్కడ ఏదో దాబా ఉన్నట్టుందా ఒకసారి ఆపోయా ఏంటే ఆపేది కడుపులో ఆసన పరిచేస్తుంది డాబాలో ఫుడ్ వాసన కొనుగోలు ఆడిపోతుందా ఓకే హలో 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 ఎక్కడికి ఎక్కడికి మీకు వేరే పని లేదా ఇంతకు బండి ఆపి బట్టలు మార్చుతున్నారు ఇప్పుడే ఇక్కడ డాబాలు ఆపమంటారు అక్కడ ఫుడ్ ఏం బాగుంటుంది పదండి ఏ మిస్టర్ మేము ఎక్కడ తింటే నీకేంటి మేము ఆపమన్న చోట ఆపాల్సిందే బిల్ మేము ఇస్తాం కావాలంటే నువ్వు కూడా తిను తాతయ్య జాగ్రత్త సామాన్ల మీద కండేసి ఉంచు మళ్ళీ ట్రైలర్ని వెళ్ళిపోతాడేమో సామానంత గొలుసులెట్టి కట్టేసిన వాడు ఏం చేయలేడు వెనకేసి నా దగ్గర ఉన్నాయి గొడవ లేదు కదా నువ్వు పద నేను వస్తాను నువ్వు వెళ్ళరా ఏంటయ్యా నేను ఒకటి ఇస్తాను రాస్తావా ఏంటది చాలా విలువైంది అతి ముఖ్యమైంది ఏంటి దీంట్లో నా ప్రాణాలున్నాయి కానీ మా వనరాలు చూస్తే ఊరుకోదు
అది చూస్తే నన్ను కాల్చనవ్వదని నీ దగ్గర పెట్టి ఏం చేస్తానా నీ నోట్లో పెడతా వద్దు తాతయ్య మన ఇద్దరు కుక్కకొల తాగుదాం అదే ఇది కోస్త కొబ్బరి బోండాలో కుక్కకొల మిక్సింగ్ కొబ్బరి కొల అన్నమాట ఒక్క బోండా వేస్తే గోల గోలగా ఉంటుంది పెట్రోల్ లేకుండానే బండి వెళ్ళిపోతుంది అంతే 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 పట్టుకోండి నువ్వు బోండా తాగమాండి పట్టుకో నువ్వు కూడా కొబ్బరి కొల అయిపోయింది అంతే ఇంకొకటి रेंडा मूडा ये सहिरा को बरिकोला ना ना ला 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 कटा रेंडा मूडा ये सहिरा को बरिकोला ना कल्लो कुस्ते कंचन माला बोलो कुस्ते वैजंती माला सुख बिटरा चकले कुरा पंद्रा पेरे चुल्लो कन्नगटिना पुले दुरा अंडाला दे चुल्लो यही 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 अड़बिटो
మజా కూడా రావు బేబీ, ఇది నీ సీట. అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఇది నీ సీట. ఏం డౌటా? స్టీరింగ్ బ్రేక్ మండైపోయిందండి. అమ్మాయిదే డోలీ డోలీ. ఏంటయ్యా? ఏంటనమ్మా ఏరియా మారిపోయింది? బండైపోయిందంటమ్మా? ఏవో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏడాయా? లిప్స్టిక్ మీరేం కంగారు పడదు. అసలు రాత్రి ఏం జరిగిందంటే అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్మహల్ ముద్దెట్టుకున్నట్టు లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఏరియా అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి రెండు రోజులు వేస్ట్ వేస్ట్. అసలు డైమండ్ డైమండ్ అక్కడ డైమండ్ 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 అంటావు కానీ నువ్వే ఒక డైమండ్ అయ్యా. 4 గంటల్లో రాత్రికి రాత్రి 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్? 700 కిలోమీటర్ల ఇంకా ద్వారక 50 కిలోమీటర్స్ ఉన్నాయా? బ్యూటిఫుల్ లొకేషన్. రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 కిలోమీటర్ నువ్వు తీసుకొచ్చిన అడుగుతావంట? అంటే ఎలా తీసుకొచ్చాను ఎలా చెప్తా అడితే రాత్రి కొబ్బరి కోలా దెబ్బకి కడుపులో తుఫాను చల్లరేగింది. ఇది ఎక్కడ ఏంటి? ఏంటి నేను సర్వెంట్ లా కనపడుతున్నా? సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చిన దేనికి ఇక్కడ జరుగుతుంది ఏంటి? హెల్ప్ బండి వస్తున్నా. ఏంటమ్మా సత్య, ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే. అబ్బబ్బబ్బా ఏమి డ్రెస్ రా బా, సెక్సీ. నాకు ఒక ఈత ఇదాలనే ఉంది కానీ డ్రైవర్ వీరబాహుల్లా రెచ్చిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సంతోషంగా ఉన్నాడు. వెళ్ళిపోదాం రామ్మా హోటల్ స్నానం చేద్దాం. ఏంటండి ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటారా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మా మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళదాం. మరి ఇది ఇది పోస్ట్ పోన్ చేసి అయిపోయావు? ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు చోటు అటు ఉందయ్యా? అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటాను, వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా. Thank you.
మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది ఇక లాభం లేదు ఫినిషింగ్ టచ్ పిచ్చి గ్రహం కాదు మొండి గ్రహం సతమొండి గ్రహం స్టూవర్ట్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజదొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావు మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా మాకు కావాల్సింది వస్తువులే కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్లోనే పెట్టేసుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్లో పంపించేసి ఉండేవాడిని ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది మీ ప్రాణాల మీద మీరే తెచ్చుకున్నారు ఎందుకయ్యా ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు ఏంటయ్యా బాబు డ్రైవరు కాస్త రాకులలా మారిపోయావు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వెవరు నా బ్యాక్గ్రౌండ్ నా డేట్ ఆఫ్ బర్త్ నా బయోడేటా అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకివ్వు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్సన్ ఫ్రెడ్రిక్సన్ ఆడేవాడు నా పేరు పెద్ద గద్దల పేరయ్య పెద్ద గద్దల 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 అసలు మీ పేరు లిబేనని నాకు ఎయిర్పోర్ట్ లో చెప్పచ్చు అరే మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు ఎందుకు వెళ్ళి వచ్చాయి మీ పేరులు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని నువ్వైనా చెప్పచ్చు కదా ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు తాగేశారు బాగా తినేశారు డాన్స్ వాటర్ ఫాల్స్ స్విమ్మింగ్ బాబు నువ్వు అనుకున్న వాళ్ళ మేము కాదు మమ్మల్ని వదిలేదు బాబు ఏంటి వదిలేదు రెండు రోజులు అయితే నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్ ఏది సూట్ కేసు తిండి ఏదో ఒకటి మొదటి నుంచి నాకు నీ మీద అనుమానం నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను My granddaughter. Gun. Yeah. More powerful than knife. Yes. So I will close. I will throw it. చూసారా మీరిద్దరు ఎలా ఫూల్స్ అయిపోయారు అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు సో యూ పాస్ ద టెస్ట్ సో కమ్ ఆన్ కమ్ ఆన్ లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ కమ్ కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా ఉండండి డోంట్ ప్లే గేమ్స్ చూడు ఆడదాను తల్లొప్పు చేతిలో పన్ను ఉంటే బాగుంటుంది ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా నో పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం గో బ్యాక్ చేతులు పిస్టల్ పట్టుకుని బెదిరి చేసింది టూ మచ్ సరే వేస్ట్ టైం అంతా వేస్ట్ రెండు రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా ఇవద్దు మనకి బ్యాక్ టు ముంబై ముంబై బెటర్ మనకి ఇటు ద్వారకానా అటు ముంబై ఓకే ముంబై వస్తున్నాం బాగుంది కదమ్మా రియల్లీ నైస్ ప్లేస్ వావ్
బ్యూటిఫుల్ దాని మనసుకు తగినట్టుగా ఉందమ్మా చాలా బాగుంది కరుణా ఇల్లు సీరియస్ ఉందంట తాతయ్య ఇలాంటివేంటి రా చూద్దాం మరకే మేము మీ వాళ్ళమే Are you Miss Satya? Yes. Coming from USA? Yes. I am her grandfather, Paraya. Your sister and brother-in-law are now in blacklist. Blacklist? They are criminals. Why? Those traitors escaped with an important, valuable thing from the archaeological department. What evidence to say they are criminals? Don't question us. You just answer our questions. Come. What question is there? Man, samadhan chappal. Meer edike prashna kolu samadhan chappar. Endukante vaatiki aa land order degire samadhanam ledu kabatti. Such. Meer mee vaallani vetukuntu vachar. Kani veellu meelo neraanni vetukutunnaru. Veellaku nijaanijalato pani ledu. కేస్ క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి భయపెట్టి ఒప్పించాలి కేస్ ఫైల్ క్లోజ్ చేయాలి దట్స్ ఇట్ ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ దట్ ఇస్ ఇండియన్ పెనల్ కోడ్ ప్రోటోకాల్ ఈ ఆఫీసర్లందరికీ తెలుసు బలరామ్ అంటే ఏంటని అతని సిన్సియారిటీ ఏంటి అతని కెపాసిటీ ఏంటి అతని కేపబిలిటీ ఏంటని ఆఫ్ కోర్స్ యు నో దట్ వి ఆల్ నో దట్ హి ఇస్ ఎ లయన్ యు మిస్టర్ హర్గోపాల్ బలరామ్ బెస్ట్ ఫ్రెండ్ నేను బలరామ్ ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళు మీరు అడిగిన అన్ని ప్రశ్నలు ఈ డిపార్ట్మెంట్ ని చాలాసార్లు అడిగాను ఎవ్వరూ పట్టించుకోలేదు ఫీల్డ్ క్లీన్ గా ఉండడం కోసం ఇంకొకళ్ళు నేను నిందలు వేస్తాను యా బాత్ కర్ రహే ఆప్ మిస్టర్ ఆఫీసర్ యు డు నాట్ హావ్ ఎనీ రీజన్ ఆర్ ఎవిడెన్స్ టు ఇంట్రాగేట్ దెమ్ ఇట్ ఇస్ రాంగ్ వాట్స్ రాంగ్ విత్ దట్ ఐసీ బాత్ ఏ కర్నీ చాహియే ये दोनों मेरे साथ रहेंगे जब भी आपको कोई इंफॉर्मेशन की जरूरत पड़े तो मैं इन दोनों को ले आऊंगा ओके మా అక్క బావలకి మంచి స్నేహితులు ఉంటున్నారు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో మీకు తెలియదా తెలిస్తే నేను ఊరుకుంటానా నేను చాలా ఎంక్వైరీలు చేశానండి అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు ఒక పని చేస్తే మన కలెక్టర్ గాని లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే తొందర పడితే తెలియ విషయం కాదు నిదానంగా డీల్ చేయాలి ఇది మా హ్యాండ్ ఓవర్ లో ఉన్న గెస్ట్ హౌస్ మా డిపార్ట్మెంట్ ఇదే మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు చూడండి బలరామ్ గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి ఇదిగో ఇది నా ఫోన్ నంబర్ ఈ గుడ్లేంటి గంటలేంటి ముంబై क्या चाहिए क्या है अंदर सब कुछ है सब में एक एकला ठीक है अरे भाई सब में दोला दो दो हाँ सब में तीन और एक बड़ा पेप्सी हाँ बड़ा पेप्सी बस है ठीक है भाई पांच लाख पूरा होटल लेके आता हूँ और एक बार पूरा क्या और एक बार नहीं है पूरा खलास कर दिया है चलो पैसा दो क्या पैसा रे हाँ क्या पैसा खाने का पैसा पैसा देने क्या भाई कौन देता है अरे पैसा आता है अरे देख रे खा के पैसा नहीं दे रहा अरे पैसा आता है अरे पैसा ले लो चेड़ो जीप में जीप जीप लेक में टाइम टूट गया चलो बाबू Hey!
कौन है तुम मेरा घर इधर क्यों लेके आया? मैं जंगल में मंगल हूं। मंगल में जंगल, शोले में गब्बर सिंह। ए एरिया का ए साला मक्का ने चक्का लगा है। आप मेरा गाड़ी इधर क्यों लेके आया? तुम्हारा गाड़ी मैंने लाया, ये गाड़ी मुझे लाया। बाबू पे कटिंग डबल सेक्शन एक्ट चूट पड़ा आकाशों आकाशों క్షణం వరకు వాళ్ళిద్దరు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు, కానీ నీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరు తప్పకుండా తిరిగి వస్తారన్న నమ్మకం కలుగుతోంది. ఇంతకు తుమ్ కౌన్ హో కహా సే ఆయా క్యా కర్రే కే లియే ఆయా చెప్తే కంగారు పడవు కదా. నేనా బోల్ తుమ్ కౌన్? అబ ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరోని కమిటీ వేశారు. అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కార్డు ఉందా? ఆ కార్డు అమ్మ బాబాయ్ కార్డు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకాంత పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పారు అనుకో. ఏంటి 2 డేస్ లో మీ లైసెన్స్ అని క్యాన్సిల్ అయిపోతుంది. దోదన్ నే పూరా కదా నిన్ను చూస్తే జాలేస్తుంది. పైగా తెలివాడివి, నీకేదో చేయాలనుకుంటున్నావు. ఈ గండం గట్టెక్కించి నాకు సాయం చేయండి బాబు. చెయ్యాలి, కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్సింగ్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్రా బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా తోడా ఓ ఏ ఇల్లందరూ క్యాషా బాబు? ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం. ఇదిగోండి అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాష్. సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది, అక్కడ వజ్రాలు, వైడ్యురాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? సమంతకమణి? ఆ సమంతకమణి రోజుకి 100 కిలోలు బంగారం వస్తుంది. దాన్ని ఎనగా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు ఇప్పుడు వచ్చింది, కాళ్ళు ఇప్పుడు రాలే. Thank you.
పెద్దవా అది సముద్రం పెద్దమ్మా సముద్రం పెద్దమ్మా అదేంటి చంద్రుడి మీద పెద్దరాశి పెద్దం ఉంటుంది కదా అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దం ఉంది ఆహా పెద్దమ్మా చెడ్డోళ్ళని చుడుల్లో ముంచేస్తుంది మంచోళ్ళనైతే తన చేతులతో అటు చేరుస్తుంది ఏంటి పెద్దమ్మా ఇది ఎందుకలా చేసావ్ మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని ఏ ఏమనుకు నన్ను కంగారు పెట్టలేదులే ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మా ఓకే అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మా ఆ నువ్వు చెప్పేదంత నిజమే నువ్వు నమ్మితే నిజం నమ్మకపోతే అబద్ధం ఇంతకీ నువ్వు ఎవరు నేనా నేను ఇక్కడే ఉంటాను అవును నువ్వు ఒకదానే తిరుగుతున్నావు నీకు భయమేదా నాకేం భయం లేదు నాతో సముద్రం పెద్దముంది తాబేల్ తాతయ్య ఉన్నాడు రయ్య మీసాల మావయ్య ఉన్నాడు ఇంకా పిట్టపరిగిల శిశింద్రియులు ఎన్నో ఉన్నాయి ఇది మామూలు నేల కాదు శ్రీకృష్ణుడు నడిచిన నేల इकड़कोचे बोक्ला मोटर रिक्शा ना బుద్ధి గడితిని చెప్పాను ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా ఈ సముద్రమే కుచ్చి నీయే ఏ రాళ్ళు హే రప్పలు హే బడబడ కప్పలు హే అరే అరే ఆపరా దీని గురించి అంతా ఆ పాప చెప్పింది పాప పాప ఏ పాప పాప ఇక్కడే ఉందిరా గుజరాత్ పోలీసు వస్తే ఇక్కడ చూశారంటే అంటరగొండి ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది నువ్వు అక్కా బావ గురించి కుల్పీ లాగడం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా మన వాళ్ళ ఆచూకీ దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా ఏది ఏం జరిగినా అక్కా బావలతోనే మనం తిరిగి వెళ్ళేది వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు హే రా 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 నీ గురించే నేను ఆలోచిస్తున్నాను అసలు నేను ఇక్కడ ఉన్నాను నీకట తెలుసు నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం వెతుక్కుంటూ వస్తాం నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు పెద్ద ఆరుందలా మాట్లాడతావు అవును నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను నీ పేరేంటి మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా
మరి నిన్ను ఏమను పిలవాలి నేను ఎలా కనిపిస్తున్నాను పాపలా అయితే పాపాని పిలు ఆ నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను రా 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 వచ్చి కూర్చొని తిను అమ్మో ఆకలి మర్చిపోయా పద अरे नीद पुटमचा अंदमैन బొమ్మ ఉంది ఆ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం मन वील नाकसम नी कोसम मन की वील की संबंध मन के चूंडे నేను మాత్రమే క్షమాపణ చెప్పడానికి వచ్చాను నేను ఒక దొంగని మీ దగ్గర వజ్రాల నక్కలుస్తుందని మీ వెంట పడ్డాను తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్ కాదని ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను మీ నెక్లెస్ Yeah.
తల్లి పెంచం అది అడిగెను మరి కొంచెం ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి, ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు, అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు, హౌస్ ని సీల్ చేసేసారు, సెక్యూరిటీ పేరుతోటి అలవ్ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే, మరి అసలు పర్మిషన్ లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను.
కదా ఇదే మా ఇల్లు ఇది మా నాన్న కూర్చునే కుర్చీ ఇది మా అమ్మ వంట చేసుకునే గది ఆ గదిలోనే మా నాన్న ద్వారకా వస్తువుల్ని బొమ్మలేస్తుంటారు నేసం నా బొమ్మని కూడా మా నాన్న వేశారు అదిగో చూడు अंतरिक्ष సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని దానిని తన వశం చేసుకొని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు కృషి ఫలితపడుతోంది ఆ శక్తి నాకు సమయం ఆసన్నమైంది ఆసన్నమైంది 30 సంవత్సరాల కృషి ఫలితపడుతోంది మనకి సిద్ధం చేయండి చూడు మిస్టర్ బలరామ్ మీరు ఒక్కరే సిన్సియర్ అవ్వకండి మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే ఏంటంటే పెద్ద మీ సిన్సియర్
మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ ఏచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరం. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలు జరుగుతుంటే మీరు కళ్ళు కూర్చున్నారా లేదా తెలిసి ఎన్కరేజ్ చేస్తున్నారా? ఇవాళ ఇన్సల్టింగ్ మిస్టర్ బలరావు, ఈ డిపార్ట్మెంట్ లేకుండా హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ నడక లేకుండా గుడ్ విల్ ఏంటో సిన్సియర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ, అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్. దిస్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ అంటే ఏంటి? యస్ ఇట్ ఇస్ అ వార్నింగ్. అంటే అందరూ కేర్లెస్ ఉన్నారు. అంటే మాట లేదు. రే, ఎందుకు రే నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను. సచ్ బట్ వాడి నోట్లో పట్టింది దానికి. అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్. నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు. నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు. అందుకు నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం. నాకు నా డ్యూటీ అయి ముఖ్యం. పసుపు గుడ్డ దగ్గర వచ్చింది. ఏంటి? ఓహో, పసుపు గుడ్డ దగ్గర వచ్చింది. ఇక్కడ నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను రా. ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది. దిస్ నో వే, వాడు చేసేది పరవశంగా ఉంటాయి. ఇందులో ఏదో ప్రజెంట్నెస్ ఉందిరా. మిమ్మల్నే ఇక్కడికి ఎవరిని రావద్దని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు, పెద్ద పెద్ద క్రేన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, 10 రూపాయలు కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నబెట్టి రారా కృష్ణయ్యని మనసారా కోరుకోండి. చిటికిన వేలు మీద గోవర్ధన గిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకను తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు, గై గైమంటున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఓ 2 రోజులు లీవ్ కావాలరా? లీవా? అదేం కుదరదు, బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైకీ, కమ్ హియర్. యా మై బాయ్ స్ట్రైకీ. బాబు ఎరా, ఈ స్ట్రైకీ నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ అని కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌన్ అయినా మురిగిందా? రే, దీనికి నువ్వు అంటే జలసిరా? జల అవునరా. విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2, స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. బర్మడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్. ఏంట్రా సచ్, అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలను దాటేవాడా? అండర్ వాటర్ లో మనకి తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది, అందుకే ఆ కలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేవో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్య అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడుతండి.
ఇలా ఇంట్లోకి వచ్చేది ఏంటి గాలి ఏంటి ఆ మీ నట్టిలు తవ్వి కణిచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు ఈ రోజు కృష్ణాష్టమి చప్పిడి కుడితిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తెరిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను సూపర్ రే 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 నన్నాపదు చక్కెర పొంగలి చక్కని పొంగలి పెద్ద భోజనం ఇది దేవుళ్ళ భోజనం ఆహా ఊరి నూరూరి మొత్తం నెయ్యి చేసినవే అన్నయ్య అయ్యే ఏయ్ నువ్వు తెచ్చే వాడుతుంటున్నాడు వచ్చిన పని అయిపోయింది కదా ఇక నువ్వు వెళ్ళు ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మన అరుస్తూనే ఉంటారు ఇదిగో కాస్త మెల్లగా అది చేయి ఇది చేయి నవ్వుతూ చెప్పచ్చు కదా ఊరికే కేకలేస్తే అన్నయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు రేపు పొద్దున నుంచి నీకు అడుగుతాను అమ్మమ్మ రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు వెళ్ళు వెళ్తున్నావండి ఎందుకు కేకలేస్తారు అసలు ఏమన్నావని తినమన్నావు అంతేగా వివాహ భోజనంబు ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు నువ్వే కదా వద్దన్నావు వద్దంటే అడగాలరా అడిగానుగా ఏంటి 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 అడిగింది నేను తినేదాకా అడగాలి అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం ఏనా స్ట్రైక్ చక్కెర పొంగలి అదిరిందిరా కాదురా అదిరేలా చేసిందిరా అది చక్కెర పొంగలి కాదు దద్దోజనం ఇది పులిహోర అది గార బాగుంది ఇది బూరి అరే నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు మీరు ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనక్కి వచ్చాను ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా బూరి వల్ల మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరి చేసి పెట్టాడంట అసలు ఏ దారి లేకుండా ఈ బూరిలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట అయ్యో బాబోయ్ ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట అలా మంది పూరి స్వతంత్రం ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట కంగారు పడకండి మెల్లగా తినండి ఏమండి రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడినట్టు కదా దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వనట్టుగా నా గుడి చూడాలనుంది అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను అక్కడికి లేకపోతే మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా ఏమిటమ్మా ఏమిటి మాట్లాడేది నువ్వు వచ్చిన పని ఏమిటి నువ్వు మాట్లాడేది ఏమిటి వాడి ప్రోగ్రామ్ గురించి మాట్లాడతావు ఏమిటి వాడు 6 ఇంటికి వెళ్తున్నాడు నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు వాడు 5 ఇంటికి వెళ్తున్నాడు అందుకని మీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తానే ఏమిటి మాట్లాడేది అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా ఎంత సెక్యూరిటీ అక్కడికి వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు కావాలంటే వీడితే ఏంటి అలాగే ఉండరా ఇన్ని తీసుకొచ్చింది కదా ఏమడిగింది గుడికి తీసుకెళ్ళమని అంతే నువ్వు వెళ్ళమ్మా నువ్వెవరైనా దబాయించుకు నన్ను మాత్రం దబాయించుకు ఇవన్నీ ఎవరా తీసుకొస్తారు విశ్వాసం ఉండాలరా జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరా తెస్తారు నేనెవరైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళరా నేను ఇంతవరకు సముద్రం దూరం నుంచి చూశాను కానీ ఇంత దగ్గర నుంచి చూడదు ఫస్ట్ టైం అండి ఇలా చూస్తే దిగి నడిచేయాలి ఒక్కసారి అండి ఒకసారి ప్లీజ్ అని చూసి ఇచ్చేస్తాను కృష్ణ గుడొచ్చేస్తుంది సరే వచ్చేస్తాను మీకు సముద్రానికి చాలా దగ్గర పలుకులు ఉన్నాయండి భయపడే వాళ్ళకి సముద్రం కెరటాలతో భయపడుతూ ఉంటుంది అని మీరు అంటుంటారు అలాగా అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి బట్ట ఎంత బాగుందో ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడింట ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా బాగుంది మీకు నేను జీవితాన్ని రుణపడి ఉంటానండి ఏదో దేవత నాకేం తెలుసు ఏ దేవత ఏ దేవత అయితే ఏంటి చాలా గొప్ప దేవత ఏమండి మీరు దండ పెట్టుకోండి గంట ఎంత పెద్ద గంట ఎంత ఎత్తుంది ఆ రోజుల మనుషులు పొడదలు ఏంటారు ఏమండి గంట అవును గంటే అందట్లేదండి ఎగిరి కొట్టు ఎగిరిన అందట్లేదు ఏమండి ఒక నిమిషం రండి వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు రండి
అరే వస్తున్నా కదా రండి ఏంటి ఒకసారి గంట కొట్టాలండి కొట్టమని చెప్పాంగా అందుకే నేను జిమ్ వెనగా అది వెళ్ళిపోను బాబా నేను రాను రావా నేను గంట కొట్టండి ఇక్కడి నుంచి రానండి మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఆ ఇప్పుడు ఆ ఇప్పుడు మీరు ఆ నేను నన్ను ఆ నిన్ను ఆ కొని कृष्ण Thank you.
గద్దళ్ళు ఆవిరైపోతాయని పలకదే. ఏమండి ఇలాంటప్పుడు ఎందుకు? మా చెల్లిని, మా తాతయ్యని, మా అమ్మ నాన్నల్ని అందరినీ చూడాలనిపిస్తోంది. అందుకే మీతో చెప్పకుండా మా తాతయ్యకి ఉత్తరం రాశాను. రాసిన వాళ్ళు ఎవరు రారు? అది కాదండి, ఆలోచిస్తే వాడి మీద బల్లరిచినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టు అనిపిస్తుంది. నాకు టీ ఏమొద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. చెప్తున్నాను కదా వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి. గో. మిస్టర్ బలరామ్, మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ నేచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా? జరూర్, ఐఎమ్ 100% షూర్ సార్. ఈ రీసెర్చ్ చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో కండక్ట్ చేస్తున్నాం. 4 పవర్ఫుల్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి. రే ఫైలిటీ, వన్స్ ఐ గెట్ ఆల్ ది మిషన్స్ ఇన్ ఆపరేషన్ ఐ ఫైండ్ అవుట్ ది మిస్టరీ. హియర్ ఆర్ ఆల్ మై రిక్వైర్మెంట్స్ సార్, ప్లీజ్ గో త్రూ ఇట్ ప్లీజ్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితేను? నో సార్, 100% షూర్ సార్. మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే నేను మీకు అక్కడ చెప్పిందే. మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ మేము ఊహించినట్టు ఫెయిల్ అయితే? మిస్టర్ ఏల్చూరి, విమానం ఆకాశానికి ఎగిరి ఉపయోగపడుతుందని కనిపెట్టారు కానీ నేల మీద కూలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు, మనం గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు. సార్, మిస్టర్ బలరామ్ కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా ఎర్త్ కోర్ లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్ కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏంటండి రెస్పాన్సిబిలిటీ? అండర్ వాటర్ లో సమ్ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ కి ఉపయోగపడే యురేనియం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పాను. ఓకే ఓకే, మీరు అడిగినవన్నీ ఇంత అర్జెంట్ గా మేము ఇయ్యలేము. క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంతవరకు మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే, దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి. పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వ ప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో, ఇది రుక్మిణీ మాత యజ్ఞ మనసుతో ఆరాధించిన ద్వారకా కాళీ మాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోమ్మా. కర్ణా, నా రికార్డ్ ఫైల్స్ ఎక్కడ? మీ రూమ్ లోనే ఉన్నాయి. కర్ణా, మందు వేసుకున్నావా? వేసుకున్నాను. చూస్తే కదా తాకాను.
నిజంగా నిజంగా నిజంగానే తాగానండి ఇంత అగణించి అరుస్తుని లోపల నుంచి మాట్లాడతావు ఏంటి నేను వంటింట్లో ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఎక్కడికి వచ్చాను సమాధానం చెప్తావు ఏంటి అది అది ఏంటి అది మీరు అడిగిన వాటి సమాధానం చెప్పింది నేను కాదండి మరి నా కడుపులో ఉన్న పాప ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు ఈ రోజు మాట్లాడింది మరి పాపేనండి పాప మాట్లాడుతుందండి అవునండి మరి పాపే మరి పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి పాప గొంతు ఎంత తీగ ఉంది కదా నన్ను నమ్మండి ఇప్పుడు నా టెన్షన్స్ తోనే దానికి సరిపోయింది దాని తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం మై బేబీ yes నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు నేను వింటమే కాదు పాపం చూసాను తెలుసా చూసారా పాప చూసారా ఎలా ఉందండి అందంగా ఉందా నువ్వు మురిసిపోయినంత ముద్దుగా ఉంది నేను మెచ్చుకునేంత ముచ్చటగా ఉంది అంత అందమైన పాపను పుట్టాక చూస్తే థ్రిల్ ఏముంది పుట్టక ముందే నేను చూపిస్తాను కమ్ ఆన్ చూపిస్తాను రా అందంగా రాదేమో మచ్చైతేనే ఉండనివ్వండి పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది మచ్చ కూడా పాపకి ఎంత బాగుందో చూడండి Thank you.
ताने कूचिपुड़ी चिरनवुलो ना श्रीरमणी मारामु जैसे बालामणी संपरमें स्वागतमाये संससम मायोनि प्रेमा प्रतिरूपमि नीचताने सिरिदीपमि నిన్ను నమ్ముకొని నీ భార్య ఉంది కొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నావు బాధ్యతకు ఆలోచించరా నా ఏం గురించి తప్ప మిగతాది నాకు అనవసరం రే నీ ఎమోషన్ నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు ప్లీజ్ ఏం చేయబోతున్నావు చెప్పరా ఈ నెల నుంచి మన గవర్నమెంట్ కు 20000 రూపాయల సాలరీ దగ్గుతుంది మా డిపార్ట్మెంట్ నుంచి ఒక పొగరుబొత్తు పోతాడు ఇంకా వాడేం బయటకు వస్తాడు పదండి ఇది రుక్మిణి మాత యజ్ఞమనసుతో ఆరాధించిన ద్వారకా కాళీ మాత పసుపు కుంకుమ పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది
ఎవరన వింటని నవ్వుతారు చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళు పడవలేసి తీసుకొచ్చే వాళ్ళు పెట్టిని దీని కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు పెద్ద విల్లపిచ్చి మీరు ఒరే అయిపోయింది దీనికేనా మిస్టర్ ఎల్చూరి దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పూల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా అది మేము నమ్మాలి అసలు దీని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి ఎలా తెరవాలి ఒక గొళ్ళెం లేదు ఏమీ లేదు ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్ బిన్ ఒక తన్నుదంటే నాలుగు మొక్కలు అవుతుంది అయ్యో బాబోయ్ మనిషి కాలిపోయి పేలిపోవడమే ఏమండి మీరేదో మహాశక్తితో చెలగాటలాడుతున్నారు నో నో అది శక్తి కాదు ఏం కాదు ఇట్స్ ఓన్లీ సైన్స్ సైన్స్ కాదు ఏం కాదు నిజంగానే దేవుడికి సంబంధించింది ఇది 100% అటామిక్ వైబ్రేషన్ అందుకే వర్ల్పూల్ వస్తుంది It's such a great power. మా కంట్రీ సాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది 2,000 కోట్ల సూర్య శక్తితో సమానం. What a great power. Take a stop. Who are you? Sorry. నేనెవరు మీకు చెప్పలేదు కదా. I'm Saint Tom. My circle is nationwide. My business is worldwide. And my aim is universal wide. Right. నేను నీ బయోడేటా అడగలేదు. Why the hell have you come here? Sorry. I'm really sorry. Sorry, ma. I'm sorry. నేను అసలు మ్యాట్రిక్ చెప్పలేదు కదా. How much gold you want? Huh? How many million dollars you want? Huh? Come on. One minute. అమ్మా. చూడమ్మా. సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫార్? నువ్వు అక్కడ నువ్వు ఎమోషన్ లోకు నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యు హియర్? ఐ యామ్ సారీ. యాక్చువల్లీ బర్రా, ప్లీజ్ ఆగరా, ఆగరా, ప్లీజ్ ప్లీజ్ ఇదిగో లిసన్ లిసన్ ఇదిగో బర్రా, ప్లీజ్ చెప్పండి. వాట్? కమ్ టు ద పాయింట్. యువర్ ఫ్రెండ్? యా. నేమ్? హరి. హరి, హరి, హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంట్ ఇట్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది, చాలా. అందరికంటే ఎక్కువ ఆఫర్ మీకు మేమిస్తాం. అడిగినంత ఇస్తాం. ఈ రాత్రికి రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్, విసా ఇస్ రెడీ, హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరామ్ will be one of the richest man in the world from tomorrow. Yes, I will. You bloody idiots! Hey, Manav, please, no, 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 but we need you. We are giving you one more last chance. Mind you. If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఎంతటితో ఆగిపోదురా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీసర్ కొట్టారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ తీసుకెళ్ళి ప్లీజ్ వాళ్ళతో మనకు కొద్దురా.
ఆ బాక్స్ ని తిరిగి సముద్రంలో పడేయాల. అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక జల ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను. కాదు, మహాశక్తి కలగన్నారా? ఏమిటి? కళ్ళారా చూశాను, అదొక యోగం, మహాస్వరూపం. సార్ నమ్మట్నమ్మని సార్, వెంటనే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడికి చేర్చేద్దాం ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడపాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు. ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది, అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణ పక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడికి చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి, దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ ఎ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు, వాళ్ళు తేలుస్తారు. దట్ ఇస్ నాట్ యువర్ బిజినెస్ సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. లిసన్ టు మీ ప్లీజ్ సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత ఏం చేయలేము. అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడు ఇప్పుడు సృష్టిని, దేవుడని, ప్రళయమని ఏమిటి రాయి మాటలు? ఏమైంది రండి. చూడక ముందు దేవుని అబద్ధం అనుకున్నాను, చూశాక నా కళ్ళతో చూశాక అంతా ఆమె ఆ తల్లే కనిపిస్తుందిరా. ఆ విశ్వరూపం చెప్పిందిరా, విశ్వం నాశనం అయిపోతుందని, ఆ ప్రళయం ముంచుకొచ్చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడు, అంత మామూలుగానే ఉంది. ముందు జరగబోయేది దేవుడు మనకి చెప్తాడని మరో స్వామి చెప్పాడండి. ఇంకా శక్తి భూమి మీద ఉంటే భూమి బద్దలైపోతుంది, యుగం అంతా అయిపోతుంది. ఈ నాశనానికి మన కారణం కాకూడదండి, మన కారణం కాకూడదు. ఆ శక్తిని ఎక్కడి నుంచి తీశారు? తిరిగి మీ చేతులతోనే ఆ శక్తి స్థానంలోనే చేర్చేయండి, యథాస్థానంలోనే చేర్చేయండి. లేకపోతే ప్రళయం వచ్చేస్తుంది.
ఫోన్ చేసావు? డోంట్ బి ఎమోషనల్. ఇప్పుడు మేము మీ ఇంట్లోనే ఉన్నాం. హే హే, వాట్ ద హెల్, వాట్ ద హెల్ ఐ డూయింగ్ ఇన్ మై హౌస్? అర్జెంట్ గా నీ దగ్గర ఉన్న పవర్ బాక్స్ తో సహా నువ్వు వెంటనే మీ ఇంట్లో ఉండాలి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవురా ఇడియట్. నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నీ భార్య శవం కూడా నీకు దొరకదు. హే, డోంట్ ట్రై ఎనీ ఆఫ్ యువర్ డర్టీ ట్రిక్స్. నిన్ను వదలను, ఐ విల్ కిల్ యు. నీకు నీ భార్య ప్రాణాలు కావాలా? వద్దా. నీ బెదిరింపు నేను లెక్క చేయరా. Yes, yes, bitch. ఎవరు వచ్చారని కర్ణ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి నీ గురించి వివరాలు అడిగి టార్చర్ పెడుతున్నారు. ఎదురు తిరిగేసరికి నన్ను షూట్ చేసి కర్ణను తీసుకెళ్లిపోయారు. అరగంట రమ్మన్నారు, లేకపోతే కర్ణ కర్ణ చంపేస్తారా? చెప్తాను, ఎవరికి తెలియకుండా రమ్మన్నారు. పద నేను వచ్చింది నా భార్య కోసం. మేము నీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను రప్పించి ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం. నేను ఇక్కడికి వచ్చింది మీకు భయపడి లొంగిపోవటానికి కాదు. నేను దేన్ని లెక్క చేయని చెప్పడానికి వచ్చాను. అయితే నువ్వు నీ భార్య చావును కూడా లెక్క చేయవా? ఆ బాక్స్ గురించి తెలిసింది వీడికి ఒక్కడికేరా? వీడిని చంపేస్తే మనకు ఆ గుట్టెలా తెలుస్తుంది. వీడి భార్యను అడ్డం పెట్టుకుని వీడిని ఇక్కడికి రప్పించింది వీడిని చంపడానికి కాదు, మనకు కావలసిన ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. సచ్ సారీ, నేనంత ఆలోచించలేదు. నాకంటే నా కుక్క స్ట్రైకి చాలా తెలివైందిరా. ఈరోజు నేను చూస్తున్న నీ అసలైన రూపం అదేనాడో కనిపెట్టింది. నేను ఆ రోజే చెప్పాను కదా, వీళ్ళు ప్రపంచాన్ని కొనేస్తారని. విన్నావా? ఇప్పుడేమైంది? You're always right, always. You bloody... What a great personality, but your sincerity is hanging by the chain. Sorry. Hey, hey, Balram. ఇదిగో ఆ బాక్స్ లో ఉన్న అటామిక్ పవర్ తో వీళ్ళు పెద్ద మారణ ఆయుధాన్ని తయారు చేస్తారా? అది మీరు అనుకున్నట్టు మారణ ఆయుధం కాదు, మహాశక్తి. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఏదైతే నీకెందుకురా, అది ఎక్కడుందో చెప్పి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పేస్తాడు. I will shoot her.
చెప్పేది విను. ఆ మహాశక్తిని నేను తిరిగి సముద్రంలో చేర్చలేకపోయాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావు అన్న తొందరలో అది నా చేయజారి కాళింగకొండ గృహలో పడిపోయింది. నువ్వే చేర్చాలి, నువ్వే చేర్చాలి కరుణ. సృష్టించిన మనిషిగా అంతమయ్యాను, మా నాన్న గీసిన బొమ్మగా ఆత్మనయ్యాను. భయంగా ఉందా? అదేమి లేదు బాబా. నువ్వు ఎలా ఆత్మయ్యావు? మీ అమ్మ ఏమైంది? ఆ రోజు మా నాన్న లోయలో పడిపోయిన తర్వాత. రహస్యం నీకు తెలుసు, వాడు నీతో చెప్పడం మేము చూసాం. Sorry, sorry. Otherwise, I will kill you. Come on, tell me. You will die. What an amazing force. What is happening? I can't see anything. మా దేశంలో దేవుళ్ళే కాదు, దెయ్యాలు కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. దెయ్యానికి విరుగుడు, దెయ్యాల రాజుడు. తల్లి కడుపులో చచ్చిన చిరు ఊపిరి చిచ్చర పిడుగై తల్లి ప్రాణాన్ని కాపలా కాస్తుంది. ఈ పైతల భస్మంతో బంధం వేస్తా. గీత వల్ల నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను. ఆ దేవుడి పెట్టెని తిరిగి సముద్రంలో చేర్చాలి. ముంచుకు వస్తున్న ఆ ప్రళయాన్ని ఆపాలి. దానికి కారణ జన్ముడైన ఒక శక్తిపుత్రుడు కావాలి. అందుకే
నిన్ను నేను వెతికి తెచ్చుకున్నాను నేస్తం. నీ పుట్టుక గురించి నీకు తెలీదు. నవగ్రహాలన్నీ ఏక మార్గంలో వచ్చిన క్షణంలో ఆదిశక్తి లగ్నాన అవి చేరిన ముహూర్తంలో అమ్మవారు అగ్రహరాశిని శుభదృష్టితో చూస్తుండగా ఓ అభాగ్యురాలు అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది. అది బ్రహ్మ ముహూర్తం. అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీపుత్రుడవయ్యావు. అందుకే ఆత్మనే నన్ను నువ్వు చూడగలుగుతున్నావు. నా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది. అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను. మా అమ్మ చేతుల మీద గానే ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు. మా అమ్మని కాపాడాలి, ఆ ప్రళయాన్ని ఆపాలి. అమ్మ పక్కన నువ్వు దేవీపుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి. చూపిస్తావా నేస్తం? తప్పకుండా తప్పకుండా చూపిస్తాను. ప్రాణం కావాలా నీకు? చెప్పు, అది నీకు ఉపయోగం లేదుగా. ఏం చేసుకుంటావు? నరాలన్నీ తెగిపోతున్నాయి, టెన్షన్ పెడుతున్నావు. నేను చచ్చిపోతాను, నో, నిన్ను చంపేస్తాను. కమాన్ టెల్ మీ. మిస్సెస్ బలరామ్, you have a deadline of 24 hours. You have to tell everything. Otherwise, sorry, yeah? Sorry! Sorry, yeah? This is all because of Balram. Balram, Balram, Balram! He told her and died. He could have told us and lived. This is all because of his arrogance.
చూడు వీళ్ళ గురించి నీకు తెలీదు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, చాలా గొప్ప వ్యక్తులు. తెలుస్తుంది వీళ్ళు అండర్ గ్రౌండ్ మనుషులని. ఇంతకీ విషయం ఏంటి? ఇక్కడ బలరామ్ అనే వ్యక్తి ఉండేవాడు, నువ్వు అచ్చం వాడిలాగే ఉన్నావు. ఓహో, అందుకేనా వీళ్ళందరూ నా వెంట పడ్డారు? ఇప్పుడు అర్థమైందిలే. బలరామ్ చనిపోతూ ఒక వాల్యుబుల్ బాక్స్ రహస్యం తన భార్యకు మాత్రం చెప్పి చచ్చిపోయాడు. నువ్వు అచ్చం బలరామ్ లాగే ఉన్నావు కాబట్టి ఆవిడ భర్తనని నమ్మించి ఆ బాక్స్ రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పాలి. అంటే నేను ఆవిడ భర్తలా నటించి ఆ బాక్స్ రహస్యం తెలుసుకొని మీకు చెప్తే మీరు నాకు 5 కోట్లు ఇస్తారు? నో, ఆ బాక్స్ నే తెచ్చి మీకు ఇస్తాను. కరుణ, మనం వెంటనే బయలుదేరాలి. ప్రాణం నుంచుకు రావడానికి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. పద, ఎక్కడికి? అదే నేను చెప్పాను, గట్టి బొమ్మ జూలు తగిలించుకున్నంత మాత్రాన సింహం కాలేదు. ఇదంతా వాళ్ళ పనాగం కదూ. నా నుంచి ఆ గుట్టు తెలుసుకోవడానికి, నువ్వే సూర్యుడని నమ్మించడానికి ఈ టికెట్ని పంపించారు కదూ. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ వాళ్ళ మనిషిగా మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు. వాళ్ళని నమ్మించి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి నాకు ఈ వేషం అయితే తప్పలేదు. నేను మీ నుంచి మీ గురించి మీ చెల్లెలు సత్యం అంతా నాకు చెప్పింది. ఇదిగోండి, మీరు మీ తాతయ్యకి రాసిన ఉత్తరం. మనం వెంటనే బయలుదేరాలి. కొన్ని గంటల్లో ఈ భూమి నాశనం అవబోతుంది, దాన్ని ఆపాలి. మీ భర్త ఆ మహాశక్తిని ఎక్కడి నుంచి అయితే తీశారో తిరిగి అక్కడే చేర్చాలి. ఇది ఎవరు ఆశయం కాదు, మీ పాప ఆశయం. అవును, తండ్రి మీద నపవాదు పోవాలని, తల్లిని ఆపద నుంచి కాపాడుకోవాలని, ఈ సృష్టిని రక్షించాలని ఆటలాడుకునే వయసులో ఆత్మీయ ఘోషిస్తుంది. అవును, మనం వెంటనే వెళ్ళాలి. టైం లేదు, ప్లీజ్ వెంటనే.
ఏంటో చూడు. అన్న
ఏమవుతుందో చెప్పండి. Yeah.